ఎందుకు ప్రత్యేకంగా గోరంట్లో బుచ్చాయి చౌదరిని పక్కన పెట్టడానికి ఏమైనా ఉన్నాయా నేను ఏమనుకోవట్లేదండి వాళ్ళ ఈక్వేషన్లు ఏమైనా ఉంటాయి వాళ్ళ ఈక్వేషన్లు లేదా సమర్థత లేదనుకున్నారు సమర్థత లేదనుకున్నారు ఎన్టీఆర్ గారి పీరియడ్ లో మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దూకుడికి అడ్డుకట్ట వేసేవాళ్ళు అని అంటారు ఆ ప్రయారిటీ ఉండేది కూడా రామారావు రామారావు గారు ఒక సోదరులాగా చూశారు సార్ గౌరవించేవారు మా ఆయన వల్ల ఒక అవకాశం వచ్చి గుర్తింపు వచ్చింది రాష్ట్రంలో గుచ్చి అంటే ఎవరు తెలిసింది లేకపోతే రావద్దు కదా ఆ గౌరవంతో ఆఖరి దాకున్నావు మీరు ఎన్టీఆర్ని చూశారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు ని చూశారు ముగ్గురిలో ఉన్నటువంటి తేడా ఏంటి ఎవరిలో ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి రామారావు గారు ఎవరైనా వెళితే ఈశ్వరు వెళ్ళినా అభుజమే చేస్తే ఓ ఈయన బంధువేమనుకుంటారు ఒక రెడ్డి వెళ్ళినా ఒక దళితుడు వెళ్ళినా ఒక కాపు వెళ్ళినా ఒక కమ్మవాడు వెళ్ళినా అందరినీ భుజం మీద చేసి ఆత్మీయ భావం ఉండేది గౌరవం ఈశ్వరు గౌరవనేవాడు ఏం ఈశ్వరని అండు అంటే రామారావు గారిని చూస్తే ఆయన భుజం మీద చేస్తే చాలు పద అక్కర్లు ఏం ఆ భావన ఉండేది ఆ ఆత్మీయత ఆయనలో కొట్ట వచ్చినట్టు ఉండేది అది వీళ్ళ దగ్గరకు వచ్చినట్టు కొంచెం తగ్గింది తగ్గింది తగ్గిన మాట ఏదో అర్థం ఎందుకంటే ఏదో అంటే ముట్టినట్టు దగ్గరికి వచ్చేటప్పుడు తగ్గింది లోకేష్ వచ్చేటప్పుడు పూర్తిగా పోయిందా పోలేదు పోలేదు నేర్చుకుంటారు సార్ కొత్త కొరాడు కదా కొత్త కొర్రాడు ఇప్పుడు ఇంకా బోల్డ్ వయసు ఉంది నేర్చుకుంటాడు కొన్ని చిన్న చిన్న ఏమైనా ఉంటే సర్దుకుంటారు మా పోటీ వాళ్ళు చాలా ఆడితే ఇట్లా కాదు ఇట్లా చూడడానికి ప్రయత్నం ఇంటే చదువుతాం వినకపోతే మేమేం చదువుతాం సార్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీకి పునర్వైభవం రాదు అని కొంతమంది అంటూ ఉన్నారు కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా వెలిసిన సందర్భాన్ని మనం చూసాం దీనిపై మీరేమంటారు అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అని పొంది బరువాళ్ళు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ సినిమా రంగంలో చాలా ఉన్నత స్థానంలో ఒకడుగా ఉన్నాడు హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ సినిమాల్లో ప్రజా ప్రజల్లో కూడా మంచి గ్లామర్ ఉన్న హీరో ఆయన ఒకప్పుడు వచ్చి పనిచేశాడు తర్వాత సరే కారణాలు మాకు తెలియకని దూరంగానే ఉన్నారు రాజకీయాలకి పార్టీకి దూరంగానే ఉన్నారు అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోసం ఆయన కూడా వచ్చి పనిచేస్తే సంతోషమే ఎందుకంటే ఆ ఆ ప్రజల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమ్యూనిటీ బేస్ ఉంది చిరంజీవి గారికి ఒక కమ్యూనిటీ బేస్ ఉంది అలాగా ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఆయన ఉన్నా కాదన్నా దూరంగా ఉన్నా తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవం రోజున వ్యవ వ్యవస్థాపక మార్పులు వస్తాయి అన్న మీరు మాట్లాడిన రోజు జూనియర్ ఎన్టీఆర్ మాట కూడా తీశారు అది ఆ రోజున ఒక విలేకరు ఏమడిగారంటే అడిగారంటే ఎక్కడో కుప్పంలో చంద్రబాబు గారి దగ్గర ఎన్టీఆర్ రావాలని స్లోగన్లు ఇచ్చారు మీరేమంటారు అన్నారు అయ్యా ఇది నాకు నేను ఆయన నేను టచ్లో లేను నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆయన అభిప్రాయం నాకు తెలియదు ఆయన వస్తాడారో నాకు నాకు తెలిసినంతవరకు ఇవాళ సినిమా ఫీల్డ్లో నుంచి వచ్చి రాజకీయాల్లోకి వెంటనే వస్తే నేను అనుకోవటం లేదు ఎందుకంటే అక్కడ బ్రహ్మాండంగా ఉంది ఆయన ఫ్యూచరు ఇక్కడికి వస్తాడని అనుకో పైన కుటుంబ సమస్య వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి నాకు తెలియదమ్మా దీంట్లో అన్నాను దానికి ఏమో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా రాసుకుంటారు ఆయన రావాలన్నారు ఆయన లేకపోతే బాగుంటుంది మంచిది మంచిది ఆయన కూడా వస్తే నేనేమన్నానంటే ఆ రోజున ఎన్టీఆర్ గారు తోటి పాటు బాలకృష్ణ గారు కానీ రామారావు గారు కుటుంబ సభ్యులు అంతా కూడా పనిచేస్తే మంచిది కదా పార్టీకి బలం కదా అన్నాను నేను అదే అని చెప్పాను ఎన్టీఆర్ ఒక్కటే కాదు లోకేష్ గారు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు అందరూ చంద్రబాబు గారికి మద్దతుగా మేమందరం కలిసి పనిచేస్తే పార్టీని మళ్ళీ ఉన్నత స్థానం తేవచ్చు అన్నాను అంతేగాని వేరే మోటివ్స్ కానీ లేకపోతే వైద్యం ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కదా వాళ్ళు వాళ్ళు చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు లోకేష్ గారు వాళ్ళు బాలకృష్ణ గారు అందరు కూర్చొని వాళ్ళు ఎట్లాగా ఎవరెవరిని ఏ ప్లేస్లో ఉపయోగించుకోవాలో వాళ్ళు నిర్ణయించుతారు